అమ్మా చైత్ర చిట్టి తల్లి మమ్మల్ని క్షమించమ్మా. నిన్నటి నుంచి చూస్తున్న వాడెవడో సినిమా హీరో యాక్సిడెంట్ని చూపిస్తూ తెగ గోల చేస్తున్న మీడియా నీ అత్యాచారం హత్య వార్తను కనీసం చూపించడం లేదు అని. అయినా ఎందుకు చూపించాలి తల్లి నీ వార్తను? నువ్వేమైనా సెలబ్రిటీల పిల్లవా లేక గొప్ప కులం దానివా? కనీసం వయసులో ఉండి ఒంటరిగానో జంటగానో రోడ్ల మీద తిరిగి అందెగత్తేవా? ఎందుకు చూపించాలి తల్లి నీ వార్తను? ఈ దేశంలో రోజు ఎంతోమంది ఆడవాళ్ళు 6 సంవత్సరాల వయసు మొదలుకొని 60 సంవత్సరాల వయసు వరకు అత్యాచారం గావించబడుతూనే ఉన్నారు. వాళ్లలో నువ్వొకదానివై సగటు వార్తవి. అలాంటి నీ గురించి ప్రత్యేకంగా ఎందుకు చూపించాలి తల్లి? టీవీ ఛానళ్ళ సంస్కృతి దెబ్బకి జబర్దస్తులు బిగ్ బాస్లతో ఆనందాల భావప్రాప్తి పొందుతూ సీరియళ్ళు బతుకు జట్కా బండ్లే మానవబంధాలు అనుకునే ఈ జనరేషన్లో నీలాంటి విషాద వార్తలను ప్రసారం చేసే అవసరం టీవీ ఛానళ్లకు ఏముంది తల్లి? నీ వార్త ఆ యాక్సిడెంట్ అయిన వాడి వార్త ఒకేసారి వస్తే ఆటోమేటిక్గా వాడి వార్త వైపే రిమోట్ బటన్ వెళ్తుంది అని సగటు ప్రేక్షకుడి నాటి తెలిసిన టీవీ వాళ్ళు వాడి వార్తనే చూపిస్తారు. కానీ నీ వార్తను ఎందుకు చూపిస్తారు తల్లి? అంతెందుకు? నీ ప్లేస్లో వేరే పాప ఉన్నా నీ తల్లిదండ్రులు కూడా వాడి వార్తనే చూస్తారు, కానీ నీలాంటి ఆ పాప వార్తను చూడరు తల్లి. సీసీ ఫుటేజీలో బహిరంగంగా కనబడే రమ్య హత్యనే సరిగా చూపని ఈ మీడియా కనబడని నీ అత్యాచారాన్ని హత్యను ఎలా చూపిస్తుంది తల్లి? అయినా ఛానళ్ల వాళ్ళు వ్యాపారం చేసుకునేది టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికే కానీ మానవత్వాన్ని పంచడానికి కాదుగా. అలాంటప్పుడు నీ హత్య వాళ్లకు ఎలా టీఆర్పీ రేటింగులు పెంచుతుంది తల్లి? వాళ్ళు నిన్ను చూపరు, నీకు జరిగిన అన్యాయాన్ని చెప్పరు, వాడినే చూపిస్తారు. సీసీటీవీల్లో వాడి బైక్ బోల్తాని జూమ్ చేసి మరీ చూపిస్తారు. వాడి బైక్ గురించి ఇద్దరేసి యాంకర్లతో స్పెషల్ ప్రోగ్రాములు పెడతారు. వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ విషాదాన్ని మనకు ప్రసాదంగా అందిస్తారు. వాడు బతికితే తిరిగి వీళ్ళ కృతజ్ఞతలు చెప్పేదాకా, ఒకవేళ వాడు పోతే వాడి తద్దినపు చివరి ఎంగిలి మెతుకు పూర్తయ్యేదాకా వాడి గురించే రుధిరధారలు కారుస్తూ మరీ చెప్తారు. మొత్తంగా నిజం చెప్పాలంటే టీఆర్పీ రేటింగుల రేసుల్లో ముందుండడానికి ఏ చెత్తనైనా ప్రసారం చేసే ఛానళ్ల వాళ్ళ తప్పు కాదు. అలాగే పాపం ఆ హీరో పరిస్థితి ఎలా ఉందో అని గంట గంటకి టీవీ చూస్తూనే మళ్ళీ సోషల్ మీడియాలో నీ వార్త చూపడం లేదు అంటూ టీవీ వాళ్ళను దుమ్మెత్తి పోసే నటనాగ్రేసులది తప్పు కాదు. అలాగే సోషల్ మీడియాలో రోజు ఇలాంటి వార్తలు చూసి చూసి ఏ వార్త కొత్తదో ఏ వార్త పాతదో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి చివరకు తెలుసుకుని ఏవో నాలో కండితుడుపులు మాటలు రాసే మాలాంటి వాళ్ళది తప్పు కాదు. తప్పంతా నీదే. అవును, తప్పంతా నీదే. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రైతాస్తు నపూజ్యంతే అని గొప్పగా చెప్పుకునే ఈ కర్మభూమిలో ఆడపిల్లగా పుట్టడమే నువ్వు చేసుకున్న తప్పు. ప్రతిసారి అడిగినట్లే సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా మళ్ళీ అడుగుతున్నా. రోజు ఇలాంటి దారుణాలను చూసి ఏమీ చేయలేని మా చేతగానితనానికి మా మొహం మీద ఉమ్మేస్తూనే మమ్మల్ని క్షమించు తల్లి, క్షమించు తల్లి. మీ పల్లవోలు రమణ.